అమ్మ పెన్షన్ వస్తుందా? ఆ వస్తుందండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉందండి అన్ని పిరువైపోయాయి. ఎలా బతకాలండి? ఆ గ్యాస్ బండమో 1200 అయిపోయింది. అన్ని పిరువైపోయాయి. నూనె ప్యాకెట్లు ఏమో 200 అయిపోయింది. ఎలా బతకాలండి కొనుక్కుండి? బతకనాకి మందులే తెచ్చుకోవాలా ఏ తెచ్చుకోవాలా బతకాలా? ఏమి లేదు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు స్థలాలు. ఇల్లు లేదు వాకలు లేదు ఆ పాకలో అంటున్నారు. స్థలం కూడా ఇవ్వలేదు. ఉన్న స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మాకు లాంటి వాళ్ళకి ఏమి లేదు. కొడుకులు ఉన్నారు కదా అన్నారు. కొడుకులు ఇంటికాడ పడుకొని ఇస్తున్నారు. పడుకొని ఇస్తలేదు. ఏ కొడుకు ఇంటికాడ పడుకొని ఇస్తలేదు. ఎందుకండి కొడుకులు ఉన్నారు. కొడుకులు ఉన్నారు కదా నీకు ఇల్లు స్థలం ఎందుకు అన్నారు. వాళ్ళు ఇంటికాడ పడుకొని ఇస్తున్నారు అనండి. కో స్థలం ఇచ్చారు కదా నాకు. ఎవరేదండి నాకు స్థలం అందరికి ఇచ్చి నెలకు కొంత ముద్దేడుతున్నారు. 4 నెలలు పెట్టి అంతేనండి. వాళ్ళింటికి పిల్ల ఇంటికాడ పడుకుంటాం వాళ్ళు అక్కడ పడుకుంటాం అంతేనండి. నాకు పాక లేదు కానీ మెతికి లేడితే తినేసి ఏదో పాకలో పడుకుందామంటే పాక కూడా లేదు. నాకు చూసుకుంటారమ్మా మంచి అన్న చూడు మంచి అడ్డ చూసి చూడు అమ్మ మీరు చూస్తే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏది బాగుంది? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఇచ్చిన రేటు తక్కువ బాండ్ ఇది. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? సుఖమే ఉన్నది సుఖం లేదు. 1200 గ్యాస్ బాండ ఎక్కడ కొనుక్కోగలుగుతాం? నూనె ప్యాకెట్లు 200 ఎలాగా ఎలా బతకాలా? అన్నీ పెరుగు అన్న 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? ఈసారి అయితే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం జగన్ అన్న ఒక అభిప్రాయమన్నారండి. రాష్ట్రంలోనే రాజధాని లేదండి. సదుంగుంటే మనకి రాజధాని ఏదంటే ఏది చెప్పుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాం మనం. మూడు రాజధానులు అన్నారా? మూడు రాజధానుల వల్ల అవుతుందని పని? మూడు రాజధానులు అంటే ఏంటి? రాజధాని అనగా హైకోర్టు సుప్రీంకోర్టు రాజధాని మూడు ఒక చోట ఉండాలి. అంతేను ఓడమ్మ కర్నూలులోని, ఓడమ్మ విజయవాడ, ఓడమ్మ ఏంటది వైజాగ్, ఓడి వైజాగ్ మూడు మూడు చోట్ల ఉండటం వల్ల ఉపయోగం ఉందండి రాష్ట్రానికి. మూడు పరిపాలన వల్ల ఏం ఉపయోగం అంటారు? ఇలాంటి పరిపాలన వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగమే లేదండి. అసలు ఎటు పరిస్థితుల్లో ఉపయోగం లేదు. రాజకీయ నాయకులకు ఉపయోగం ఉంటుంది. ఇలా చేయడం వల్ల రాజకీయ నాయకులకు ఉపయోగం ఉంటుంది కానీ ప్రజలకు ఉపయోగం ఉండదు. చంద్రబాబు హయాంలో పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు హయాంలో డెవలప్మెంట్ ఉందండి. పరిపాలన బాగుంది, డెవలప్మెంట్ ఉంది కానీ ప్రజలకు డబ్బులు వేయలేదు. ప్రజలకు డబ్బులు వేయడం వల్ల రాష్ట్రం నష్టపోయింది కానీ ప్రజలకు ఉపయోగం లేదు. అది 10 రూపాయలు ఖర్చు పెట్టాడు, 20 రూపాయలు ఖర్చు పెట్టాడు, 100 రూపాయలు ఖర్చు పెట్టాడు, 200 రూపాయలు ఖర్చు పెట్టాడు వేయడం వల్ల. మీ ఆటో వాళ్ళందరికీ ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన? డబ్బులు వేస్తున్నారు కదా, 10 వేలు వేస్తున్నారండి. వేయడం వల్ల దానికి ఇన్సూరెన్సే కూడా 8500 ఇన్సూరెన్సే కడుతున్నాం అండి. 10 వేలు వేస్తున్నాడు, సంవత్సరానికి 8500 ఇన్సూరెన్స్ కడుతున్నాం. దానివల్ల అలాగా సరిపోతుంది. అది టీడీపీ హయాంలో ఎలా ఉండేది మీకు? టీడీపీ హయాంలో బాగానే ఉండేదండి. ఇప్పుడు డబ్బులు వేయకపోయినా వేసినా అన్ని టీడీపీ హయాంలో ట్యాక్స్ తీసేయండి. మాకు ట్యాక్స్ కట్టక్కర్లేదండి. ఇప్పుడు లేదనుకోండి ట్యాక్స్. ఇప్పుడు రేపు 2024 ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అనుకున్నాను. జగన్ గారు వచ్చాక ఇసుక మాఫియా, మద్యం మాఫియా కూడా మొదలైంది. బాగా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయిందండి. అది నిజమే. ఇలాగా గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు చూసారా? లేదండి. ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చాక చిన్న కుర్రలు కూడా ఇప్పుడు పెళ్ళామని స్టూడెంట్స్ కూడా అక్కడ మాఫియా గంజాయి తాగేస్తున్నారు. ఇంతవరకు మాకు గంజాయి అన్నది ఎవరికీ తెలియదు. కుర్రోళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కుర్రోలు గంజాయి తెలియదండి. ఇప్పుడు ఎవరు చూసినా కానీ గంజాయి తాగేస్తున్నారు. కుర్రోళ్ళు చదువుకున్న కుర్రోళ్ళు గంజాయి తాగుతున్నారు. వాళ్ళకు భవిష్యత్తు పోయినట్టేనండి. ఇంకా పోలీసులు కానీ చట్టాలు కానీ ఏం పట్టించుకోవట్లేదు. అసలు పోలీసులు చట్టాలు లేవు, ఏవి లేదు, ఎవరి పని అలా చూసుకుంటూ పోవటమే అండి. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇలా ఏం చేస్తారు? మళ్ళీ ఎక్కడైనా పడితే స్వాట్స్ ఫీల్ అండి. అది ఈ బండి దొరికినా ఎవరు దొరికినా స్వాట్లెస్ ఫీల్ అయ్యేది అది. కానీ ఇప్పుడు ఏముందా? ఏమి లేదు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఎవడు ఇష్టం వచ్చిండి వాడు తిరగడం తాకడం. అవినీతి పరిపాలన ఎక్కువ చేస్తున్నారు. అవినీతి ఎక్కువగా ఉంది కనబడుతుంది. అవినీతి ఎక్కువగా రౌడీ రాజ్యం విపరీతం. రౌడీ రాజ్యం పదం మీద పిచ్చితో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు.
రాష్ట్రం పరువు తీస్తున్నారు, మరో బీహార్ శ్రీలంక లాగా తయారవుతుంది. మళ్ళీ ఇంకా 24లో కూడా అదే వస్తే ఇంకా అందులో కన్ఫర్మ్ చెప్పనవసరం లేదు. రేపు చంద్రబాబు గారు సీఎం అయితే ఎలా ఉంటుంది అంటారు? అంత కంట్రోల్ అయిపోతాయండి, ఎక్కడెక్కడ కంట్రోల్ అయిపోతాయి అంటే కొంత అనుభవం, రాజకీయంగా కొంత అనుభవం ఉంది ఆయనకి, ఏది ఎలా చేయాలన్నది అతనికి తెలుసు. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? లోకేష్ గారు పాదయాత్ర చేయడం అన్నది కామన్ అండి. ఇప్పుడు పాదయాత్ర చేయడం అంటే రాజకీయ నాయకులు అందరికీ ఆశ చేస్తారు, చేయకపోవడం ఉండదు. మనకు పరిపాలన ఎవరిస్తే బాగుంటుంది అన్నదే చూసుకోవాలి. ఇప్పుడు గతంలో ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే, గతంలో జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం వారికి సెక్యూరిటీ ఇచ్చి చక్కగా పాదయాత్ర చేయించిందండి. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఎక్కడికక్కడ ఆఫ్ చేయడానికి, ఈ టీడీపీ ఎక్కడన్నా మీటింగ్లు పెట్టుకుంటే మీటింగ్లు ఆఫ్ చేయడానికి ఉపయోగపడదండి. ఇప్పుడు జగన్ గారు లాంటి ప్రభుత్వం ఇలాంటి పరిపాలన గతంలో ఎప్పుడైనా ఎప్పుడు చూడలేదు. నా ఎరుగు వచ్చాక నేను తెలిసి వచ్చాక ఎప్పుడు నాకు ఎటువంటి ప్రభుత్వం తెలియలేదు. రానున్న ముందు రోజుల్లో కూడా చూస్తారు ఇలాంటి పరిపాలన? చూడలేమని అనుకుంటున్నామండి. ఏంటి చూడలేము ఇటువంటి పరిపాలన? ఇటువంటి పరిపాలన ఇస్తూ 5 సంవత్సరాలు ఇస్తారండి ఎవరికైనా అవకాశం. మరీ మరీ ఇవ్వరు కదా పదే పదే ఇవ్వరు జనాలు. ఒక ముక్కలో చెప్పండి, జగన్ గారి పరిపాలనకి ఏమంటారు? జగన్ గారి పరిపాలన సుఖం లేదండి జనాలు. మళ్ళరా అన్న, రేపు 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే ముందు పరిపాలన అదే బాగుంది ఫస్ట్లోని. ఇప్పుడు కొత్తగా వచ్చారు జగన్ గారు ఓట్లేసాం, ఏం చేశారు? ఏం చేయలేదు. ఏం చేయలేదు? ఇప్పుడు దాన్ని చేశారు కొంతమందికి, అందరికి లేదు. పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు పెట్టిన? మాకు ఏ పథకం రాలేదు. ఎందుకని? పేరుకే పథకాలా లేదా అందుతున్నాయా సంక్షేమ పథకాలు? ఏదో కొంతమందికి అంతే, మందికి అందులేదు అంతే. మీ జగన్ గారు ప్రతిసారి బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటారు కదా, ఎలా ఉంది ఆ బటన్ నొక్కటం? బాగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అందరికీ మన డబ్బులో పెద్ద 100కి 10 మంది పడతాయి డబ్బులు, కానీ 9 మంది ఎడతారు. చంద్రబాబు గారు అయ్యంలో ఆయన పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు సేను మన సేను ముళ్ళు పొందినట పెద్దనగా సేను పెద్దనగా సేను అలాగా ఒకడు ఎడతారు అది కోసం కాదు. ఎవడో ఎవడో పెట్టడం మంచివాడు, 10 మంది పెట్టి ఇద్దరులో ఒకటి పెట్టి ఒకటి పెట్టకపోతే అక్కడ తెస్తాడు కదా. అలా ఏదో పథకాలు చేస్తారు, పని పనికిరాని మాదిరి పథకాలు అని అంటున్నారు. వీటి వల్ల రాష్ట్రానికి అప్పు తప్ప అప్పు గురించి మాకు తెలియదు. మాకు మీ చదువుకునే అప్పు గొప్ప మాకు తెలియదు. అప్పు చేసి పెడుతున్నారు ఈ పథకాలు అని అంటున్నా తప్ప మాకు తెలియదు కదా. అప్పు చేస్తారో సొంత అప్పు పెడతారో ఏం పెడతారో మాకు ఏం అవసరం? రాష్ట్రానికి ఆదాయం లేదంట. లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు దాకా తెలిసినాడు. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెట్టుబడులు అన్ని తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఏం తీసుకురావట్లేదు అని అంటున్నారు. అది అంటున్నారు, అది మరి ఏం చెప్తాం? అంతేలేదు. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎవరు బాగా చేశారు? అభివృద్ధి పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు బాగా చేసుకుంటున్నాం మా దృష్టిలో. వాళ్ళ నాన్నగారు ఇంకా బాగా చేశారు. రాజశేఖర రెడ్డి గారు చూసే అతను సీఎం నెగ్గించారు. ఇప్పుడు ఒకసారి గెలిపించండి ఒకసారి గెలిపించండి అన్నారు కదా, జనాల ఫీలింగ్ ఏంటి? నీకు నమస్కారం బాబు వెళ్ళిపోవచ్చింది అని అంటున్నారు వాళ్ళు. అంటారు ఎలా సత్యం? కానీ ఈసారి 175 సీట్లు మాయా అంటున్నారు కదా. 175 సీట్లు 175 లేదు, జనం సచ్చారన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ సచ్చినట్టు ఇంకా జగన్ గారు సీఎం అయితే ఈసారి ఎలా ఉంటుంది? అదే అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే బెంబలం చేశారు, వాళ్ళ నాన్నగారు చూసి అతను ఓట్లేశారు. అదే ముందు ముందు ఏం చేసాడు జగన్ గారు? రాజశేఖర రెడ్డి పరిపాలన చాలా బాగుంది చేశారు. చంద్రబాబు కూడా వెళ్ళిపోరు, అతను సెక్షన్ అతను రూల్ ఆఫ్ పార్టీ అతను దారి చేరే అతని గురించి అతను నెగ్గించారు. అతను మేము అతనికి ఓట్లేసాం జగన్ గారి ఓట్లు. ఇది బాగోదు అంతే. మళ్ళీ రేపు 2024 ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? మనం అంతవరకు ఎవరు మనం చెప్పకూడదు అన్నమాట. అంటే చంద్రబాబు అయితే అలా జరిగింది అంటారు? ఇదివరకు బాగా చేసే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు 13 ఏళ్ళు చేశాడు, అప్పుడు అంత గోళం లేదు. ఇప్పుడే ఇప్పుడు ఉంది. ఇవన్నీ ఏదో రకరకాల కుటుంబాల గొడవలు అని రకరకాల అయ్యాని ఇయ్యని ఇయ్యని ఏదో అంటున్నారు, మనకి అంతవరకు తెలియదు కదా. ఇప్పుడు సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదంటారా? కొంతమంది పెద్దలు కొంచుతారు అంటే, ఇప్పుడు ఉన్న ఉండేవాడు అందరికి ఇచ్చేసేవాడు డబ్బులు. ఇప్పుడు 10 మంది ఉన్నారు ఊరికి, ఇన్నింటి వరకు ఇచ్చేస్తున్నారు. ఒకటి ఇచ్చేసేవాడు బియ్యం 10 మంది ఇస్తున్నారు. కోటకి వెళ్ళి 10 బోర్లు తెచ్చుకున్నారు బియ్యం, ఇప్పుడు తెచ్చిస్తున్నాడు. దానివల్ల ఒరిగిపోయింది ఏమీ లేదు. రాష్ట్రానికి అప్పు తెచ్చిపెట్టి వీళ్ళని మేపడం ద్వారా ఏం ఉపయోగం లేదంటున్నారు? మరి ఏమో ఉపయోగం ఏం లేదు. ఏ ఇప్పుడు ఏమీ కాదు. అంటే ఇప్పుడు ఉన్న 2-3 కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి మరి జగన్ గారి దెబ్బకి. ఎందుకని? వెళ్ళిపోతే పది ఎక్కువ అడుగుతుంటే ఏదో అడుగుతుంటారు. మన తల్లిదండ్రులకు ఏదో చెప్తున్నారు ఎక్కువ ఏదో ట్యాక్స్ కాదు బాబా. ఏదైనా ట్యాక్స్ అంటారు, ఏదైనా ట్యాక్స్ అంటారు. ట్యాక్స్ పరంగా పోతే పోతారు. అది అంటే రైతులకు ఎలా ఉండేది చంద్రబాబు గారు? రైతు అతను నేను సామాన్య వ్యాపారం చేసుకోండి, రైతు మాట్లాడే అతను నా రైతు గురించి తెలియదు. నేను చిన్న చిన్న పల్లెటూరులో వ్యాపారం చేసుకోండి, అది అందుబాటులో రేట్లు అది కొంటే కోడి అమ్ముతాడు అన్నట్టు ఉంది ఇంటికాడు ఉంటున్నారా. అది
సామాన్యులు ఎట్లా ఉంటారు? అయ్యో బాగా మరి రేపు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే రేపు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఏమో రేపు వచ్చినోడు ఏం చేస్తారో అర్థం తెలిసింది. ఇప్పుడు వచ్చాడు చేసాం సార్ జగన్ గారు సార్ జగన్ గారి గురించి మామూలు బాబులు తిరిగాం చేసాం నెగ్గాం ఏది చంద్రబాబు నాయుడు అవుతాడు. దేనికన్నా చంద్రబాబు నాయుడు అవుతాడు. జగన్ అయితే ఏం మాటకుండా కూడా పనిచేయడు. జగన్ జగన్ పరిపాలన బాగాలేదు. ఏం నచ్చలేదు మీకు? ఆడు పెట్టిన పథకాలు ఏమి నప్పలేదు. చంద్రబాబు నాయుడు ఏమో బెమ్మానం ఇల్లు కట్టుకుంటూ వాళ్ళు లోన్ వచ్చి ఇప్పుడు నా సొల్ ఎత్తున్నాడు లోన్ అంటే పథకాలు ఎలా ఉన్నాయి? ఏమీ బాగాలేదు. పేరుకే పథకాలా లేదా అందుతున్నాయి అంటారు? అవి పేరుకే పథకాలా జనాలకు అందుతున్నాయి? అంతే ఏమీ అంతే లేదు. ఎవరికైనా సచివాలయాలు వాలంటీర్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? లేదంటే లేదు. ఇసుక మాఫియా ఎక్కువ జరుగుతుంది. మద్యం మాఫియా జగన్ గారు వచ్చాక అన్ని మాఫియాలు ఎక్కువైనాయి అంటున్నారు. మరి నిజమే. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇలాంటి ఏమైనా చూసారా? లేదు. మరి ఇప్పుడు 2024 ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారంటారు. చంద్రబాబు నాయుడు అయితే ఎలా ఎలా ముందుకు తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్? ఎలా ఉంటుంది అంటారు ఆయన అయితే సీఎం? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అందరికి. ఓకే, రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా? ఆయన మేము గెలిపిద్దామని మాకు నమ్మకం ఉందండి. ఎవరిని? చంద్రబాబు నాయుడుని. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇచ్చేది ఏం కోచుకోవట్లేం చేయలేదు మాకు. ఆ పింఛీ డబ్బులు ఇచ్చినా మేము చంద్రబాబు నాయుడు గెలిపించేలాగా ఉన్నాం. తెలుగుదేశం మాది ఖచ్చితంగా తెలుగుదేశం. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలన అంటే అన్నీ బాగా చేస్తున్నాడు ఆయన. మేము కాదంటలేదు. ఒకరిని కొట్టు ఒకటి పెట్టడం ఎందుకు కాదు. మా గుండెల్లో అయితే చంద్రబాబు నాయుడు ఉన్నాడండి. ఏంటి రామారావు కానీ మాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం, రామారావు అంటే ఇష్టం. కానీ గెలిచినస్తే ఆయనకి ఇస్తాం. ఇంకెందుకంటే నేనేం చెప్పలేను. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తుతో రావాలనుకుంటారా, విడివిడిగా రావాలనుకుంటారా? ఏమో కుర్రలు ఎట్టమది మాకు తెలుదు. కుర్రళ్ళు ఇలాంటి వాళ్ళే ఉంటారు కదా, మేము పెద్దోళ్ళం కదా. వాళ్ళు ఏదో ఓట్లు వేస్తా అంటే ఆయన ఏమో గెలచి బదలాచిపోతుంది, ఇది బదలాచిపోతుంది అంటున్నారు. ఆయన వచ్చినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా పర్లేదు. కానీ ఈయనైతే మాకు ఎందుకు ఏమైంది? ఇంతకేమైందంటే మాకు ఏ దారి ఏది అక్కడ ఉందండి. ఈ రాజశేఖర్ గారు అంటే అప్పుడు వాళ్ళ బాబు గారు అయితే బాగా పరిపాలన చేశాడు. ఎన్టీ రామారావు గారు లాగా బాగా చేశాడు ఆయన. ఆ తర్వాత ఈయన వచ్చాక ఆయన్నే మేము గెలిపించాలని గెలిపించేస్తున్నాం. అందరే మన అందరూ వస్తాగానే ఆయన గెలిచాడు. లేకపోతే మనకి ఎలాగ వస్తాడు ఆయన? ఈ సచివాలయాలు వాలంటీర్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మంచి జరిగింది అనుకోవచ్చు? అప్పుడు అంటే ఈ వాలంటీర్లు ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు పెంచిన డబ్బులు వచ్చాక వాలంటీర్లు 4 గంటలకు 3 గంటలకు ఇచ్చేస్తున్నారు డబ్బులు. నేను దాన్ని తప్పాను. కానీ ఇప్పుడు అయితే మేము గెలిపించాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది తెలుతా. చంద్రబాబు గారు అండి మాకు గుండెలు వచ్చారని తెలీదు. గత ప్రభుత్వంలో తీసుకున్న వాళ్ళకే ఈ మళ్ళీ ఈ ప్రభుత్వంలో రీసెంట్ ఈ ప్రభుత్వంలో కూడా అగైన్ 2 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ నెర లేనోడికి ఇవ్వలేదు చైల్డ్లో. అంటే మీరు ఎందుకు తీసేసారు ఇప్పుడు రేషన్? కానీ ఇప్పుడు మీ రేషన్ చెప్పాను కదండి, రేషన్ కూడా తీస్తారు. 4 సంవత్సరాలు అవుతుంది చెప్పాను కదా. ఇంటి మీద లోన్ పెట్టుకున్నాం. కొన్ని ఐటీ రిటర్న్స్ కడతాను కానీ లోన్ ఏమైనా అన్నారు కట్టాము. డబ్బులు ఎక్కువైపోయి కట్టలేదు ఐటీ రిటర్న్. లోన్ గురించి తప్పక కట్టాము. మరి డబ్బు ఉన్నాడు డబ్బులు అయినా చూసుకోవాలి కదా. తర్వాత అన్న పేర్లు తీయకూడదు. మా ఇంటికాడ మాకులా లోన్ తీసుకున్నాడు ఉన్నాడు, ఆడు రెడీ రేషన్ కడుతున్నాడు. ఆడికి 10 ఎకరాల భూమి ఉంది, తర్వాత 4 ఎకరాల వాహనం ఉంది, వాళ్ళకి మాకు రేషన్ కార్డు ఉంది. మరి కేవలం నాదే తీసుకురారు. తర్వాత మాకు సైట్ కట్ట ఇవ్వలేదు. సైట్ కాదు, ప్రభుత్వంలో ఒకసారి ఇచ్చుకుని వాళ్ళ అమ్మేసుకుని మళ్ళా ఈ ప్రభుత్వంలో అంటే ఆ పార్టీకి కొమ్ము కాసిన వాళ్ళకి మామూలుగా 2 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళోనే. అది మళ్ళీ ఇప్పుడు కొంతమంది అమ్మేసుకున్నారు, కొంతమంది మరి వాళ్ళ పైన ఉన్నట్టునే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వని వాళ్ళకి లేదు. ఆ ఒడిదుడుకులు ఉన్నాయి అవతావకులు. ఆ సైట్ల విషయంలో అవతావకులు ఉన్నాయి. ఏదో ఇది ఉందన్న రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదో ఉందన్నారు కదా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే 50 రూపాయలు అంతా చలన ఎంఆర్ఓ ఆఫీసులో కడితే ఎవడవాడికి సైడ్లో వచ్చాయని ఎత్తుంటారు కదా.
అలా తీసి తీయించే యోజనలో ఉన్నారు కొంతమంది. గతంలో అన్న క్యాంటీన్ అనేది ఉండేది 5 రూపాయలు. అది మంచిగా ఉండేది అన్న. అది ఏ గవర్నమెంట్ అన్నది కాదు కానీ ఇలాగ తప్పనికి పోయి ఇంటికాడి నుంచి క్యారెట్లు పెట్టుకుని వెళ్ళకుండా ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం అతలోకి ఆ క్యాంటీన్కి వెళ్ళి తృప్తిగా 5 రూపాయలు కట్టి నేనెప్పుడు తినలేదు తిన్నవాళ్ళు చెప్తున్నారు బాగుంటుంది అని చెప్పేసి అన్నారు బాగుంటుంది అన్నారు. రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? నేను చెప్పాను కదా గురు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ముందు